వెల్కమ్ టు ఆర్టీవీ వెల్కమ్ టు రేర్ టాక్ షో విత్ ఆర్ డిఎస్ ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ఆ అరుదైన కవిగారే శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు వారిని మన కార్యక్రమంలోకి ఆహ్వానిద్దాం మల్లిక్ గారు స్వాగతం అండి ఆర్టీవీకి స్వాగతం ఆర్టీవీకి నమస్కారాలు ఈ కోయిలమ్మ సీరియల్లో దాదాపు ఐదు వందల పైజులకు రాశారు ఇప్పుడు కృష్ణ తులసిలో కూడా నూట యాభై పైజులకు రాశారు బాగానే ఉంది ఓకే సినిమాలకి ఎన్ని పాటలు రాశారు మీరు ఫస్ట్ పాట రాసిన సినిమా నేను ఫస్ట్ పాట రాసింది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ టూ థౌ విడుదలైన సినిమా టూ థౌజండ్ టెన్లో చేతిలో చేయేసి అనే సినిమాలో మొట్టమొదటిసారి నేను మూడు పాటలు రాశాను చేతిలో చేసి టూ థౌసండ్ టెన్ లో రిలీజ్ అయింది అంతకు ముందు కూడా కొన్ని సినిమాలకు చేశాను కానీ అవి ఏవి బయటకు రాలేదు అయినా చేతిలో చేసి సినిమా అందులో ఒక మూడు పాటలు రాశాను అందులో ఒక రెండు పాటలు చంద్రబోస్ గారు రాశారు ఒక పాట అనంత శ్రీరామ్ రాశారు అనంత శ్రీరామ్ గారు రాశారు నేను ఒక మూడు పాటలు రాశాను దానికి మ్యూజిక్ బంటి బంటి గారు డాక్టర్ అది మన ఋతురాగాలు సీరియల్ చాలా సీరియల్ కైన పనిచేసారు చాలా ఆయన మ్యూజిక్ చేశారు చాలా మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆయన మంచి పాటలు కంపోజ్ చేశారు ఫస్ట్ పాట కార్తిక్ గారు ఫస్ట్ పాట పాడారు కార్తిక్ గీత మాదిరి ఒక డిబేట్ పాడారు చిలిపి చిలిపి అల్లరి ప్రాయం వయసేరీ ఈ పాట ఫస్ట్ రికార్డ్ అయింది తర్వాత టైటిల్ సాంగ్ చేతిలో చేసేటి ప్రయాణం చిన్ని మనసు చేసేటి చిత్రమైన ప్రయాణం చేతిలో చేయేసి చేసేటి ప్రమాణం చిన్ని మనసు చేసేటి చిత్రమైన ప్రయాణం కాలాలు విడదీసిన మౌనాలు వెంటాడినా ఈ పాట నే రావ్గా బంటి గారు ఆ తర్వాత మీ సినీ గీత రచన ప్రయాణం ఎలా సాగింది ఆ తర్వాత నేను రెగ్యులర్గా ఈ ఈ పాటలు రాసుకుంటూ ఉన్న క్రమంలో ఆ తర్వాత నేను థ్రిల్లింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్లో నేను మొత్తం ఒక త్రీ సాంగ్స్ రాశాను అందులో ఫోర్ సాంగ్స్ ఉంటాయి గుడ్ మార్నింగ్లో ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలు సుధలాగా కురిసిన రాగాలు నా వయసుకు తెలియని దాహం నా సొగసును చిన్నదేమో నా మనసును గెలిచిన స్నేహం తనలో నేనే చూసానేమో ఎదలు నదిలా ఈ పాటకు గీతామాధురి గారికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ సింగర్గా టూ థౌజండ్ ట్వెల్వ్లో మురళీ గంధర్వ దర్శకుడు మురళీ గంధర్వ దర్శకుడు రమణ డిఓపి రమణ రమణ గారు డిఓపి సంగీతం రవి కళ్యాణ్ గారు రవి కళ్యాణ్ రవి కళ్యాణ్ మిత్రుడే బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు దాంట్లో తర్వాత ఇంకా ఆ సినిమా ఆ సినిమా తర్వాత ఇంకా చెంబుజన సత్యం తర్వాత ఇంకా ఇప్పటి వరకు తెలంగాణ బాగా పేరు తెచ్చిన పాట ఏంటి కమర్షియల్గా బాగా సక్సెస్ అని చెప్పుకోదగ్గ పాట నాకు బాగా నచ్చిన పాట అంటే అంటే నాకు సంతృప్తినిచ్చింది జనబాహుల్యంలోకి వెళ్ళింది బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని ఒక సినిమా వచ్చింది అవును అది నాకు అంటే ఒక సంతృప్తి ఇచ్చినటువంటి పాట దానికి చంద్రబోస్ గారు కూడా మంచి ప్రశంసలు అందజేశారు అన్నయ్య ಶೆಲಿವರ ಮುಲು ಕೂರಿಸೆನು ಎದಲು ಕಲವರ ಮುಲು ಕರಿಗೆನು ಮದಿಲು ಹಾಲಲೆಗಸಿನವಲ ಪುಲ ನದಿಲು ಅಡುಗುಲು ಕದಿಲೇ ఈ పాట నాకు బాగా నచ్చింది పరుగులు ఇక ఎందాకంటూ అడిగెను ఇక ఈరహ దారి ఇప్పుడేగా నాతో నీది రాకా తపనల రుద విందామంటే తనువులకిక దారే లేదే అప్పుడేనా అంటూ ఆపే చూపే లోలో ఎగసే విరహాలయ్య పెడిట్ట ఊరికే పరువం అరేరే ఓ ఈ పాట నాకు అంటే ఒక అన్య భాష పదం లేకుండా దర్శకుడు నాగసాయి మాకు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక్క తెలుగు పదం లే అంటే తెలుగు పదం మినహా ఇంకా ఏ పదం ఏ అన్య భాష పదాలు లేకుండా ఈ పాటను ఒక అపురూపమైన తెలుగు పాటగా తెలుగు ప్రేమ గీతంగా మలచమని అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా కలిగింది మంచి బాగా వచ్చింది బ్రహ్మాండంగా వచ్చింది పాట చాలా బాగుంది ఈ మధ్య ఇటీవల కాలంలో మీరు రాసిన సినిమాలు ఏంటి ఏ సినిమాలకు పాటలు రాసిన నేను ఇటీవల దేవినేని సినిమాలు కూడా తారకరత్న గారి సినిమాలో అందులో మూడు పాటలు రాసిన దేవినేని 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 చూస్తూ ఉండిపోడు అన్యాయాన్ని దేవినేని 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 తాట తీసి వేస్తాడు అక్రమాలని ఒక కంటిలో కరుణ ఒక కంటిలో రౌద్రం ఉప్పొంగు కృష్ణవేణి రూపువాడు నమ్మినోళ్ళ కాపాడే కమ్మని వాడు కమ్మ కమ్మని వాడు దేవినేని 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 చూస్తూ ఉండిపోడు అన్యాయాన్ని ఇది అది అది అందులో ఇది భారతం ఇది ఆవే ఈ పాట కూడా నాకు బాగా ఇష్టం తర్వాత దాన నీవే ఈ సినిమాకు చాలా ప్రతిభావంతమైనటువంటి సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ ఆయన కోటి రామకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు ఆయన తర్వాత మొగుడ్స్ పెళ్ళాంస్ అనే రంగనాథ్ గారు దర్శకత్వం వచ్చినటువంటి సినిమా కూడా పనిచేశారు చాలా ఒక దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై సినిమాలు రాజకిరణ్ ఆయన కూడా చాలా ప్రతిభావంతమైనటువంటి సంగీత రాశాను తర్వాత బయటకు రావాల్సిందా ఆ వస్తారు దేనికైనా టైం వస్తుంది కదా తర్వాత ఆ ఈ తెలంగాణ దేవుడు అని మొన్న శ్రీకాంత్ హీరోగా అవునవును అది కూడా చాలా అందులో మంచి పాటలు రాశాను తర్వాత ఇది దేవి నింద జంక్షన్ లో జయమ నేను ఒక సినిమాకి పనిచేశాను తర్వాత మన చేతిలో చెయ్యేసి చెప్పు బావ పార్దు సంగీత దర్శకుడు పార్ధు సారధి ఉన్నారు సింగ తీయగల విన్నర్ అవునవును ఆయన సంగీత దర్శకత్వంలో కూడా నేను నేను నిన్నే నిన్నే కోరాను అలా నీరై జారాను ఆయన సంగీతంలో దర్శకత్వంలో రాశాను భలే ఉంది దానికి కె రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వినే ఉంటారు ఆయన కొరియోగర్ ఓకే ఓకే తెలుసు ఆయన మనకి సంభాషణలో చాలా అంటున్నారు ఆర్పి గారు అంటుంటాము ఓకే అని నేను ఆర్పి గారు ఎందుకంటే ఇంకా మీరు వేరే సంగీత దర్శకుడు ఉన్నారు కదా ఆయన ఉంటారని కొరియోగ్రాఫర్ ఆర్పిరి కొరియోగ్రాఫర్ ఆరు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ డైరెక్టర్ ఆక్టర్ సిటెల్ ఆయన ఆల్ కైండ్ ఆఫ్ లో వర్క్ చేసి సో ఇంకా చాలా సినిమాలకు పని చేస్తూనే ఉన్నా ఓకే ఓకే బాగుంది అసలు మీరు మీ స్వస్థలం ఏమిటి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు మీ బాల్యం ఎక్కడ గడిచింది సింపుల్ మాది వరంగల్ జిల్లా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట వర్ధన్నపేట వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట నేను ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఒక నిర్దేశం జరిగింది ఇది విప్లవాల కళాశాల సీకేఎం కాలేజ్ విప్లవ కవి అద్భుతమైనటువంటి మహానుభావుడు గొప్ప కవి గొప్ప 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 దార్శనికుడు వరవర్రావు గారు పనిచేసినటువంటి కాలేజ్ అది ఆ కాలేజ్ లో ఆయన ఏంటి ఆయన లెక్చరర్ గా పనిచేశారు లెక్చరర్ గా పనిచేశారు గొప్ప కవి నాకు ఇష్టమైనటువంటి కవి ఆయన పనిచేసి అంటే అది ఒక అంటే స్టూడెంట్ లీడర్సు తర్వాత ఎస్ఎఫ్ఐ లాంటి అనేక ఏబివిపి లాంటి విద్యార్థి సంఘాలు బలంగా పనిచేసినటువంటి వరంగల్ వరంగల్ సిటీని మొత్తం వరంగల్ జిల్లాను ప్రభావితం చేసినటువంటి విప్లవాలు పోసుకున్నటువంటి గొప్ప కళాశాల అది ఓకే ఆ కళాశాలలో నేను అడుగుపెట్టి నేను అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను ఏ డిగ్రీ నేను డిగ్రీలో బీకాం చదివినా బీకాం చదివిన మొట్టమొదటిసారిగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా మహాకవి కాళోజీ గారిని చూశాను చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు కాళోజీ వరంగలే కదా ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచారు పద్మ విభూషణ్ పిలిచినప్పుడు మొట్టమొదటిసారి నేను ఆయన చూశాను చూసిన తర్వాత ఒక తాదాత్మ్యం చెందాను అదే డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్ఇసి అని ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మా కాజీపేటలో ఒక పెద్దది పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట అది మన దేశంలో కొన్ని ఉంటాయి అవి ఓకే ఓకే అది ఇప్పుడు నిట్ గా మారింది సో అక్కడికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత అది నేను ఆ కాలేజీకి మాకు తెలిసింది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కాలేజీకి వస్తున్నారని అక్కడికి వెళ్ళి చూశాను ఫస్ట్ ఆ కొన్ని వందల మందిలో నేను ఆయన చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి తాదాత్మ్యం మహానుభావుడు మనం రేడియోలలో టీవీలలో చూసే మహాన్ మహానుభావుడు అలా కనిపించడం అనేది గొప్ప విషయం కదా కళ్ళ ముందు నేను అనుకున్నాను ఎప్పటికైనా నా పాట ఆయన పాడితే బాగుంటుంది అని అనుకున్నాను అది కానీ మనం ఎంత చిన్న వాళ్ళం చాలా చిన్న ఏజే కాదు మనం నేనండి మీ బాబు మొహన్నే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరీ ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు